మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ ప్రభుత్వం 317 చట్టాన్ని వెంటనే సవరించాలి అని బీజేపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నల్ల బ్యాజీలు ధరించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల కోసం పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు బండి సంజయ్పై అక్రమ కేసులు నమోదు చేసిన ఈ తెలంగాణ నిరంకుశ ప్రభుత్వం వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంకటంగా మారిన ఒక తప్పుల తడక అయినటువంటి 317 జీవోను వెంటనే సవరణ చేసి ఉద్యోగులకు న్యాయం జరిగేంత వరకు వారి వెంట ఉండి భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట ఓబీసీ మోర్చా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కర్నె శ్రీధర్, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. నూతన జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత జోనల్ వ్యవస్థ సవరణ చేయలేదు. జోనల్ వ్యవస్థ సవరణ చేసిన తర్వాత ఉపాధ్యాయులు కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు మా జిల్లాలలో మేము భార్య పిల్లలతో కలిసి పనిచేసుకోవచ్చామని సంతోషపడ్డ తరుణంలో ఈ 317 జీవోను తీసుకొచ్చినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పనిచేసుకునే విధంగా దాంట్లో ఉన్నాయి. దాన్ని సవరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ 3 రోజుల క్రితం బండి సంజయ్ అన్న గారు కరీంనగర్లో రాష్ట్ర కార్యాలయం మన జిల్లా కార్యాలయంలో కోవిడ్ నిబంధనలకు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగరణ దీక్ష చేపడితే అతన్ని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అప్రజాస్వామికంగా అరెస్టు చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి నానుబేలు కేసులు పెట్టి అతను చేసిన నేరమేంటి, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొట్లాడడమా, పోలీసు వ్యవస్థ కోసం కొట్లాడడమా, ఈ నిరంకుశ పాలనకు నిలువెత్తు నిదర్శనం కాదా ఇది? మరి ఎవరి కోసం తీసుకొచ్చినావు ఆ 317 జీవోను తీసుకొచ్చినావు? మరి ఏం చేసినాం? దాన్ని సవరణ చేయండి. ఉపాధ్యాయులు ఆగమాగం అవుతారు, వాళ్ళు జిల్లా ఒక కాడ ఉంటుంది, పని ఒక కాడ చేస్తారు. మరి ఒక కాడ చేస్తే వాళ్ళు భార్య పిల్లలతోటి కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, కానిస్టేబుల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ జిల్లాలలో ఉద్యోగం చేసుకొని సుభిక్షంగా ఉంటారని చెప్పేసి ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ గలం విప్పితే గొంతును నొక్కివేసే ప్రయత్నం జరుగుతుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పుడో ఎనకట రజాకారుల కాలంలో చూసినాం, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను గడీలలో బంధించే శాస్త్రం అప్పుడున్నది. మళ్ళీ అదే పరిపాలనను తిరిగి రాస్తుండు కేసీఆర్ గారు. మరి మేము అనుకుంటున్నాం గతంలో ఈ ఉపాధ్యాయులతోటి కానీ ప్రభుత్వ ఉద్యోగులతోటి కానీ కొట్లాట పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలను ఏ విధంగా బొందబెట్టిరో కేసీఆర్ గారు నీకు తెలియదా అని అనుకుంటున్నాం. మరి అది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మంది మేధావులను తయారు చేసిన ఉపాధ్యాయులతోటి పెట్టుకుంటావా నీవు? మరి ఈ పిఆర్టీయు యూనియన్ వాళ్ళు మరి ఏ విధంగా స్వాగతిస్తున్నారు ఆ 317 జీవను? మీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కావచ్చు, కానీ నిజాయితీగా కొట్లాడండి. మీకు కూడా మేము స్వాగతిస్తాం. ఎవరైతే బదిలీల మీద బయట ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి రండి. మేము భారతీయ జనతా పార్టీ మీకు వెన్నుదండగా ఉంటుంది. మరి వెంటనే 317 జీవోను ఈ ప్రభుత్వం సవరణ చేయాలి.